కనకాంబరం పూలు శ్రీలంక దక్షిణ భారతదేశానికి చెందినవి. కనకాంబరం మొక్కలను హెర్బల్ వైద్య విధానంలో దగ్గు, అల్సర్ వంటి చికిత్సలకు వాడతారు. కనకాంబరాల సువాసన పాడ అవెవరు పెట్టుకుంటారు అనేవాళ్లు ఎంతమందో, వాటిని ఎంతో ఇష్టంగా తురుముకునేవాళ్లు అంతే మంది ఉంటారు. రెండు మూడు చొప్పున పేర్చుకుంటూ కట్టిన కనకాంబరాల మాల చూడముచ్చటగా ఉంటుంది. ఇప్పుడంటే జడలు వేసుకునే వాళ్ల సంఖ్య తగ్గింది. కానీ ఒకప్పటి అమ్మాయిలు లంగా ఓణీలు వేసుకుని ఎరుపు, పసుపు, దవనం లేదా మాచిపత్రి కలగలిపి కట్టిన కనకాంబర మాలను జడలో పెట్టుకుని మరీ వెళ్లేవారు. అదీకాక సువాసన భరితమైన మల్లెల మాలకైనా కనకాంబరం తోడైతేనే అందంగా కనిపిస్తుంది. అందుకే మహిళలకి ఈ పూలంటే ఎప్పటికీ మక్కువే. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో వీటి వాడకం మరీ ఎక్కువ. దేవీ దేవతలకు వేసే పూలమాలల్లోనూ, పెళ్లి అలంకరణల్లోనూ కనకాంబరాలు ఉండాల్సిందే. పూల జడల తయారీలోనూ వీటిని వాడుతుంటారు. దాంతో పండుగలో, పెళ్లిళ్ల సమయంలో కిలో సుమారు 1,000 నుంచి 1,500 రూపాయల వరకు ధర పలుకుతుంటుంది. పైగా మన దగ్గర విరిసే కనకాంబరాల్లో అత్యధిక శాతం సింగపూర్, మలేషియా వంటి దేశాలకే ఎగుమతి అవుతున్నాయి. అక్కడ ఈ పూల నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ ను జ్వరం, తలనొప్పి, ఇతరత్ర నొప్పుల నివారణకి ఉపయోగిస్తారట. ఆయుర్వేదంలోనూ దీన్ని వాడుతుంటారు. ఈ మొక్క ఆకుల్ని నూరి పెడితే పంటి నొప్పి తగ్గుతుందని, కాండాన్ని పసుపుతో కలిపి నూరి పెడితే చర్మ వ్యాధులు తగ్గుతాయని చెబుతారు. దీని కంకుల్ని పేస్ట్లా చేసి పళ్ళు రుద్దటం ద్వారా చిగుళ్ల సమస్యల్ని అరికట్టవచ్చు. మొక్క వేళ్లని గర్భాశయ ముఖ ద్వారా వైరస్లు తగ్గించేందుకు వాడతారు. ఇక పూలను మిరియాలతో కలిపి నూరి పెడితే పుండ్లు మానుపడతాయి. అంతెందుకు, ఈ పూలతో సెల్ఫోన్ మీద ఉన్న బ్యాక్టీరియాను నిర్మూలించవచ్చని పూణేలోని మోడ్రన్ కాలేజీకి చెందిన బయోటెక్నాలజీ విభాగం పేర్కొంటోంది. కారణమేదైనా, కనకాంబరం ధర రోజురోజుకి అంబరాన్ని తాకుతోంది. సుతిమెత్తని రేకులతో విచ్చుకునే కనకాంబరాలన్నీ ఎరుపు కలగలిసిన నారింజ రంగులోనే కనిపిస్తాయి. రంగుల్లో కనకాంబరం రంగేవేరు అన్నట్లు వాటి పేరే ఓ రంగుగా స్థిరపడిపోయింది. ఆ రంగుని ఇష్టపడని వాళ్లు దాదాపుగా ఉండరు. అమ్మాయిల వార్డ్రోబ్ లో కనకాంబరం రంగు చీరో, డ్రెస్సు ఒక్కటైనా ఉండి తీరాల్సిందే. ఈ రంగుతో పాటు నారింజ, పసుపు, లేత గులాబీ, ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగుల్లో విరిసే కనకాంబరాలు ఉన్నాయి. ఎరుపు, నారింజ, పసుపు రంగుల్లో విరబూసిన కనకాంబరం మొక్కలు పెరట్లో ఉంటే ఇంటికొచ్చిన వాళ్ల చూపులన్నీ వాటికే అతుక్కుపోతుంటాయి. చెట్టుకే ఉంచితే 4-5 రోజుల వరకు వాడిపోకుండా అలాగే ఉంటాయి. అందుకే ఇప్పటికీ ఊళ్లలో ఈ పూల మొక్కలు లేని పెరటు ఉండదు. పల్లెల్లోనే కాదు, పట్టణాలు, నగరాల్లోనూ పూల మొక్కల్ని పెంచుకునేవాళ్లు 2-3 కనకాంబరం మొక్కలైనా కుండీలో పెడుతుంటారు. కనకాంబరం గోవా రాష్ట్రం పుష్పం కూడా. అక్కడ అనేక వేడుకల్లో ఈ పూలు తప్పనిసరి. అక్కడ కనకాంబరాన్ని అబోలి అని పిలుస్తారు. అక్కడి హార్టికల్చర్ శాఖ జాగ్రత్తల్ని తీసుకుంటోందట. సాధారణంగా ఈ మొక్క నాటిన 3 నెలల్లో పూతకు వస్తుంది. ఏప్రిల్, మే నెలల్లో ఎక్కువగా పూస్తాయి. సాగు సంగతెలా ఉన్నా కనకాంబరాలంటే ఇష్టమున్నవాళ్లు కుండీల్లోనూ పెంచి బోలెడు పూలను పూయించుకోవచ్చు.